Hi friends, welcome to AH Times. Friends, AP Amma Vodi Karyakramaniki Sambandhinchi Inka Kontha Mandi Entante Maku Inka Amount Raledu Ani Cheppesi Comment Chestunnaru. So Deeniki Sambandhinchi Recent Ga Maa Daggaralo Unna Sachivalayaniki Velli Nenu Adigaanu Enduku Raavadam Ledu Enti Ani Cheppesi. So Daniki Sambandhinchi Oka Chinna Update Ivvamani Cheppesi Chaala Mandi Aithe Adugutunnaru. Inka Raavadam Ledu Enduku Emi Details Cheppandi Ani Cheppesi. Alage Friends, Oka Chinna Request, ee Video Ni End Varaku Chudandi. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో అమ్మఒడికి సంబంధించి మనకు జనవరి 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. చిత్తూరు జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో కొంతమందికి ఏంటంటే 1 లాక్ వరకు పేమెంట్ ఆగిపోయాయి, మనకు అది తెలిసిందే. దాంట్లో ఏంటంటే కొంతమంది మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు, కొంతమంది హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి రెక్టిఫై చేసుకున్నారు, కొంతమంది వెల్ఫేర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్ళి ఎడిట్ చేసుకున్నారు. సో ఎడిట్ చేసుకున్న వాళ్ళకు కొంతమందికి డబ్బులు వచ్చాయని చెప్పేసి కామెంట్ చేశారు. మరికొంతమందికి మాకు రాలేదు, ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేశారు. అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ ఎందుకు రావడం లేదని చెప్పేసి మా సచివాలయ ఉద్యోగులను అడిగాను. ఎందుకు రావడం లేదని చెప్పేసి అడిగాను. సో వాళ్ళైతే మేము ఎడిట్ చేశాము, ఎడిట్ చేసి గవర్నమెంట్కు అప్డేట్ చేశాము, కొంతమంది అయితే రెస్పాన్స్ ఇచ్చారు, మాకు అమౌంట్ క్రెడిట్ అయింది అని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్లకు ఎందుకు రావడం లేదనేది తెలియటం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మీకు రాకపోవడానికి మీకు ఏదో ఒక జెన్యున్ రీజన్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ టైం ఎడిట్ చేసుకున్న వాళ్లకు కూడా అమౌంట్ అనేది రిలీజ్ అయింది. సెకండ్ టైం అమౌంట్ వచ్చిన వాళ్లకు అమెంట్ కూడా చేశారు. సో ఎడిట్ చేసుకున్న తర్వాత ఎవరికైనా అమౌంట్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎంతమందికి అమౌంట్ రావడం లేదు చాలామంది అడుగుతున్నారు. ఎవరికైనా మీకు అమౌంట్ రాకపోయినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎందుకు రాలేదనేది ఒక జెన్యున్ రీజన్ అనేది ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్స్ అని చెప్పి చెప్తున్నారు. ఎందువలన అమౌంట్ రావడం లేదనేది మీకే తెలియాలి. సెకండ్ టైం ఎడిట్ చేసుకున్న వాళ్లకు కూడా అమౌంట్ అయితే వచ్చింది. సో మీ కరెంట్ బిల్ ప్రాబ్లమా, లేక ల్యాండ్ ప్రాబ్లమా, ఫోర్ వీలర్ ప్రాబ్లమా, లేక మీకు ఏ ప్రాబ్లం ఉందనేది మీకు మాత్రమే తెలుస్తుంది. సో ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. మీకు అన్ని కరెక్ట్గా ఉండి ఇంకా అమౌంట్ రాకపోతే మీరు స్పందన కార్యక్రమానికి రిజిస్టర్ అవ్వండి. ఇంకా అక్కడ కూడా కాకపోతే గనుక ఎంఈఓ గారిని పర్సనల్గా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా మనకు అమ్మఒడికి సంబంధించి రిలీజ్ చేశారు, చాలామందికి అకౌంట్లోకి కూడా క్రెడిట్ అయింది. అన్ని కరెక్ట్గా ఉండి రాకపోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ వస్తుంటే మీకు మాత్రం ఆగిపోవడానికి అవకాశం లేదు, ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, అందువలన పేమెంట్స్ అనేవి ఆగిపోయి ఉంటాయి. మీరు కరెక్ట్గా చెక్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎందువల్ల పేమెంట్ ఆగిపోయాయని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు మనకు విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించిన కార్యక్రమం అయితే నడుస్తుంది, దానికి సంబంధించిన పేమెంట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో వాటితో పాటే ఈ అమ్మఒడికి సంబంధించి పెండింగ్లో ఉన్నవి అక్కడక్కడ అమౌంట్ అనేది వస్తుందని చెప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ఎంతమందికి అమౌంట్ రావాలన్నది తెలియాలి. 1 లాక్స్ మెంబర్లో కొంతమందికి వచ్చిందని కామెంట్ చేశారు, రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది తెలియాలి. కామెంట్ చేయండి, మీ ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల రాలేదనేది కామెంట్ చేయండి. సచివాలయంలో వెళ్ళి అడిగి తెలుసుకున్న తర్వాత ఇన్ఫామ్ చేస్తాను. సో ఇప్పుడు వరకు అమ్మఒడికి సంబంధించి ఉన్న అప్డేట్ ఇవి. నేను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇది, అమౌంట్ అయితే వస్తున్నాయి, ఎడిట్ చేయని వారికి కూడా నిన్న కూడా కొంతమందికి వచ్చాయి అని చెప్పారు. సో ఏదైనా అప్డేట్ ఉంటే కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.